హాయ్ హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. చాలామందికి ఈ సందేహం వచ్చే ఉంటుంది, అదేంటంటే మూత్రం అసలు ఎందుకు పచ్చగా ఉంటుంది, మూత్రం పచ్చగా రావడానికి ఏదైనా కారణం ఉంటుందా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మూత్రం పచ్చగా రావడానికి ఇదన్నమాట కారణం. కాస్తంత వేడి చేస్తే మూత్రం పచ్చగా వస్తుంది. ఇలా రావడానికి శరీరంలో తగినంత నీరు లేకపోవడమే కారణమని వైద్యులు చెబుతూ ఉంటారు, తప్ప అందుకు గల ఖచ్చితమైన కారణం మాత్రం చెప్పరు. మూత్రం పసుపు పచ్చగా ఉండటానికి యూరోబిలియన్ అనే ఎంజైమ్ కారణమని 125 ఏళ్ల క్రితమే నిపుణులు గుర్తించినప్పటికీ అది ఎక్కడి నుంచి విడుదలవుతుందన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే ఇప్పుడు గుట్టు వీడిపోయింది. అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో మూత్రం పచ్చగా ఉండడానికి గల అసలు కారణాన్ని గుర్తించారు. మూత్రం రంగుకు ఎర్ర రక్త కణాలకు సంబంధం ఉందని తేల్చారు. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమై తర్వాత బిలిరుబిన్ అనే నారింజ రంగులో ఉండే ద్రవాన్ని విడుదల చేస్తాయి. ఇది జీర్ణశయానికి చేరుకున్న తరువాత ఉపయోగకరమైన బ్యాక్టీరియా దానిని వివిధ అణువులుగా మార్చుతుంది. ఈ క్రమంలో యూరోబిలినోజెన్ అనే రంగులోని ఉప ఉత్పత్తి తయారవుతుంది. ఆ తరువాత అది క్రమంగా పసుపు రంగులో ఉండే యూరోబిలియన్ గా మారి మూత్రం ద్వారా బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన అధ్యయన వివరాలు నేచురల్ మైక్రోబయాలజీ జర్నల్లో ప్రచురించబడ్డారు. ప్రచురితమయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.